జనసేన నేత చింతల పార్థసారథి జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బీజేపీలో చేరన్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో ఆయన చేరనున్నారు. నేడు ఢిల్లీలో బీజేపీ నేత రామ్ మాధవ్తో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే జనసేన నుంచి మరిన్ని జంపింగ్లు బీజేపీలోకి ఉంటాయనేది సమాచారం తెలుస్తూ ఉంది. నేడు ఢిల్లీలో బీజేపీ నేత రామ్ మాధవ్తో కొద్దిసేపటి క్రితం భేటీ అయిన చింతల పార్థసారథి మరీ కాసేపట్లో అంటే సాయంత్రం 4 గంటలకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరున్నారు. ఇక దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీ నడి తెలుసుకుందాం. నేతాజీ, చింతల పార్థసారథి రాజీనామా కారణం ఏంటి? బీజేపీలో చేరుతున్నట్టుగా సమాచారం అంటోంది. జనసేన పార్టీ ముఖ్య నేత అనకాపల్లి నుంచి జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా దిగిన చింతల పార్థసారథి నిన్ననే జనసేన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ వీడుతున్నట్లుగా తన రాజీనామా లేఖలో చింతల పార్థసారథి పేర్కొన్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం జనసేన పార్టీలో ఎవరైతే నేతలు ఉన్నారో ఆ నేతలు మరీ ముఖ్యంగా ఆ రెండవ నేతగా చెలామణి అవుతున్నట్లుగా చెప్పుకుంటున్న ఒక నేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ తర్వాత నేనే మొత్తం చూసుకుంటున్నా అన్నట్టుగా ఒక నేత చెప్పుకుంటున్నారంటే ఆ నేత వల్లనే మరికొంతమంది నేతలు కూడా జనసేన పార్టీకి సంబంధించి పార్టీని వీడతారన్నట్లుగా చింతల పార్థసారథి మనతో చెప్పారు. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి కూడా పార్టీ కోసం పాటుపడ్డారు, పార్టీ కోసమే ఉన్నారు. అటు ఎటు చూసినా కూడా జన సైనికులతోటి కూడా వీళ్ళంతా కూడా ముందు నుంచి టచ్లోనే ఉంటూ వస్తున్నారు. ఎలక్షన్స్ తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ తో వీళ్ళు అంటి ముట్టనట్టే వ్యవహరించారు. వీళ్ళు చెప్పిన సలహాలు సూచనలను కూడా పవన్ కళ్యాణ్ పెట్టిన పెడుతున్నారు. ఒక్క లీడర్ కు మాత్రమే ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ ప్రయారిటీ ఇస్తున్నారన్న అసంతృప్తితో అయితే పార్థసారథితో పాటు మరికొంతమంది నేతలు ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాత కనుక మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా ఏం పెట్టినా కూడా తనతో పాటు ఒక నేతకు మాత్రమే అక్కడ ఛాన్స్ ఇస్తున్నారు, మిగిలిన నేతలను ఎవరిని కూడా తెలియట్లేదు అన్నది మాత్రం జన సైనికుల్లో ఉన్న ఆవేదనగానే మనం చెప్పాల్సి ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతానికి అయితే చింతల పార్థసారథి జనసేన పార్టీని వీడారు. ఇవాళ ఉదయమే ఢిల్లీలో బీజేపీ నేత రామ్ మాధవ్ తోటి భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా అని ఆయన కప్పుకోబోతున్నారు. బీజేపీ పార్టీలోకి జేపీ నడ్డా కండువా కప్పి చింతల పార్థసారథిని ఆహ్వానించబోతున్నారు. ఈయనతో పాటు తెలంగాణ నుంచి చూస్తే దేవేంద్ర గౌడ్ కుమారుడు వీరేంద్ర గౌడ్ కూడా ఇవాళ బీజేపీలో చేరుకుంటున్నారు. 2 రాష్ట్రాలపైన కూడా బీజేపీ దృష్టి పెట్టిందనే చెప్పాలి. చేరికల్ని మరింత ప్రోత్సహిస్తుంది. ఇక జనసేన విషయానికి వస్తే చింతల పార్థసారథి బాటలోనే మరికొంతమంది నేతలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇప్పటికైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కింద కార్యకర్తల నుంచి మొదలుకుంటే ముఖ్య నాయకుల వరకు ఎవరేమనుకుంటున్నారు, పార్టీ పరిస్థితి ఎలా ఉంది అన్నది తెలుసుకుంటే పార్టీ బాగుంటుంది అన్నట్టుగా పార్టీని వీడే నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో చింతల పార్థసారథి బీజేపీలో చేరనున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. జనసేన నేత చింతల పార్థసారథి బీజేపీలో చేరినట్టుగా సమాచారం అందుతూ ఉంది. కొద్దిసేపటి క్రితం రామ్ మాధవ్ బీజేపీ సీనియర్ నేత ప్రధాన కార్యదర్శితో కూడా భేటీ అయినట్లు సమాచారం. డీటెయిల్స్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, జనసేన నేత చింతల పార్థసారథి రామ్ మాధవ్తో భేటీ అయ్యారు. సాయంత్రం 4 గంటలకు జేపీ నడ్డా సమక్షంలో చేరినట్లుగా తెలుస్తుంది. మరికొంతమంది కూడా ఇదే వరుసలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? ఏంటి బీజేపీలోకి బలసాల పర్వం అయితే కొనసాగుతుంది. మిగతా పార్టీలు అయితే కాంగ్రెస్ లో గానీ టీడీపీ గానీ మిగతా పార్టీల నుంచి చాలా మంది జాయిన్ అయిన టెండెన్స్ అయితే కనిపించింది. ఈ రోజు బీజేపీలోకి జనసేన పార్టీ ముఖ్య నేత చింతల పార్థసారథి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఉదయం ఢిల్లీలో బీజేపీ నేత రామ్ మాధవ్ తో భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జేపీ నడ్డా అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. నిన్ననే జనసేన పార్టీకి వివిధ కారణాల వల్ల గుడ్ బై చెప్పారు. దానికి సంబంధించిన ఒక రాజీనామా లేఖన కూడా పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కి పంపారు. సో మొత్తానికి అయితే చింతలు చెప్పేది ఏంటంటే నేను ఒక్కనే కాదు, జనసేన నేతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. బీజేపీలోకి త్వరలోనే మొత్తానికి దీపావళి లోపు చాలా కీలకమైన జనసేన నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. Please subscribe New Waves.